పరిశుద్ధమైన దేవుని బిడలారా, మన ప్రభు మన గురించి ఎప్పుడూ ఆలోచన చేస్తూ తలంచుతూ మా గురించి ఎన్నో ప్లాన్ ప్రణాళికలు, ఒక గొప్ప అనాది సంకల్పము మన కొరకే ఉంది. ప్రియులారా, ఈ లోకంలో మనకు అనేక చింతలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అనేక విధములైన చింతతో మనం చింత చేస్తూనే ఉంటాం. అందుకే ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాక్య భాగము, మొదటి పేతురు 5:7 1 Peter 5:7 ఇంగ్లీష్, మరి తెలుగులో ఈ రీతిగా ఉంటుంది. ప్రియులారా, హీ కేరెత్ ఫర్ యూ, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఎంత మంచి మాట! ఎవరు చింతిస్తున్నారు? నీ జీవితంలో నీ పొరుగువారు, నీ ముందున్నవారు, వెనుకున్నవాళ్ళు, బంధువులు, స్నేహితులు, మిత్రులు, నీ భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అనేకులు నీ కొరకు ఉండొచ్చు. వారెవరు నీ కొరకు ఎంత చింతించినారు, చింత చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు, సాయం చేస్తున్నారు అనే కంటే అనేకులు మనల్ని విడిచిపెట్టిపోతారు. ఈరోజు భౌతికంగా లోక రీతిలో పరిపాలన చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, సీఎం అయి ఉండొచ్చు, గవర్నర్ అయి ఉండొచ్చు, మినిస్టర్స్ అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, ఇట్లా ఉంటావు కదా. వీళ్ళెవ్వరూ కూడా మన గురించి చింత లేదు, వారి గురించి వాళ్ళకే చింత. దేవాది దేవుడు, సర్వసృష్టికర్త నీ కొరకు చింతించుచున్నాడు అంటే ఎంత గొప్ప విషయం! అందుకే కీర్తన 55:22 నీ భారం అంతా ఆయన మీద లేక నీ చింత భారం, నీ భారం ఆయన మీద ఏమో అంటాడు, ఎందుకంటే ఆయన దాన్ని కొనసాగిస్తాడు అంటాడు. అనేకసార్లు ఏం చేస్తామంటే, మనం రేపటి గురించి, అప్పుడు గురించి, ఇప్పుడు గురించి చింత చేస్తాం. నా గురించి, నా ఆరోగ్యం గురించి, నా అనారోగ్యం గురించి, పిల్లల గురించి, భవిష్యత్తు గురించి, వారి చదువు గురించి, వారి పెళ్ళి గురించి, వాళ్ళ పని గురించి, ఫలం గురించి, అది ఇది, నాకేదో శరీరంలో బాగలేకపోతే దానికి ఒక చింత. అనేకసార్లు అనేకమైన చింతలు చేసి మనకి ఇది సరిపోవట్లేదే, ఇది తృప్తి కావట్లేదే, ఇంకా ఇది కావాలి, అది కావాలి, అనేకమైన భార, అనేకమైన విచారములు, మన బాధలు మన హృదయంలో ఉండిపోతాయి. హృదయంలో పెద్ద విచారం పెట్టేసుకుంటాం, రాయంత బరువుగా అయిపోతుంది జీవితం, తల, హృదయం, జీవితం, మనస్సు. అందుకే సామెతలు ఏం రాయబడిందంటే, సామెతలు Proverbs 12:25 ఒకని హృదయములోని విచారములు దాని కృంగజేయును. ఇంగ్లీష్లో డిప్రెషన్ అనే మాట ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది లోకంలో కానీ, విశ్వాసులు కానీ తెలియకనే డిప్రెషన్లో వెళ్ళిపోతారు. డిప్రెషన్ ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏమంటే పిచ్చోళ్ళు అవ్వడం, పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయడం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, కోపించుకోవడం, మాటి మాటికి కోపించుకోవడం, ఎవరైనా ఏమనంటే ఇంకా ఫైర్, ఇంకా వాళ్ళ మీద. మన జీవితంలో మనదే, మనం ఏమనుకుంటాం, మనం ఏమి తలంచుతున్నాం, అదే అవ్వాలి, అదే సాధించాలి, ఇట్లా జరగాలి, ఇట్లే జరగాలి. డిప్రెషన్ లక్షణాలు ఇవన్నీ కూడా. ఎందుకు? అనేకమైన విచారం చేస్తున్నాం, విచారం చేసి అట్లా అవుతున్నాం. అందుకే కీర్తనకడు భక్తుడు చెప్తాడు, అటు ఇటు వాళ్ళకి వెళ్ళి చెప్పుకొని ఏం ప్రయోజనం లేదు, మన చింతలు, మన విచారాలు, మన బాధలు ఎవరికి చెప్పుకోవాలి? దేవునికే చెప్పుకోవాలి. అందు కీర్తనకారుడు 142:2 అంటాడు, నాకు కలిగిన బాధ లేక చింత విచారములు ఆయన సన్నిధి తెలియ చెప్పుకొనుచున్నాను. ఆయన సన్నిధిలోనే చెప్తున్నాను అంత.
అందుకే ఎవరు తమ జీవితంలో తమకున్న చింతలు, విచారములు, బాధలు ప్రభు సన్నిధిలో ప్రభుకి చెప్పుకుంటారో వాళ్ళు ఎంతో నెమ్మదిగా ఉంటారు. ఎందుకు? దేవుడు నా గురించి చింతిస్తున్నాడు కదా, ఇంకెందుకు నేను చింత చేయాలి. నెమ్మదిగా ఉంటారు, కలవరంగా ఉంటారు, ఏమొచ్చినా సంతోషంగా సాగుతూ ఉంటారు. ఇంకా కొందరు తమ మీద పెట్టుకుని ఉంటారు, వాళ్ళు వీళ్ళకి చెప్పుకొని ఉంటారు, వాళ్ళు వీళ్ళ మీద పెట్టింటారు, అవి కావు, వీళ్ళు టెన్షన్ పడేది విడిచిపెట్టారు. సో అందుకే ఇప్పుడు ఈరోజు నీ జీవితం ఇట్లుందంటే నువ్వు సరి చేసుకోవాలి ప్రియులారా. ఈ డిప్రెషను, ఈ విచారములు, ఈ కురుంగుదలకు అవసరం లేదు. ఆయన సన్నిధిలో ఆయనకు చెప్పుకో, ఎందుకంటే ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. ఏమైనా ఉండని ఎప్పుడు ఆయన సన్నిధిలో చెప్పుకుంటావో అదే కీర్తన కాడ చెప్తారు. కీర్తన 94:19 కీర్తన 94:19 ఎంత మంచి మాట అంటాడంటే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా, ఏమంట, విచారములు హెచ్చవుతాయి, ఎక్కువ అవుతాయి బాధలు, చింతలు, సమస్యలు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా అని గొప్ప ఆదరణ నా ప్రాణమును నెమ్మది కలుగ చేయుచున్నది. ఎంత హెచ్చవుతాయో అంత ఆయన సన్నిధిలో ఆదరణ నా ప్రాణాన్ని నెమ్మది కలిగి చేస్తుందంట. ఇది ఎవరికి చెప్పుకుంటే వస్తుంది? లోకంలో నాకెంత దగ్గరున్నా, మంచిగున్నా, క్లోజ్గా ఉన్నా సేవకులకు చెప్పుకున్నా కాదు, సంఘ పెద్దలకు చెప్పుకున్నా కాదు, నీకు తోడు సహోదరులు సహోదరులకి చెప్పుకున్నా కాదు, నీకు భార్యకు చెప్పుకున్నా కాదు, నీ పిల్లలకు, నీ ప్రాణ స్నేహితులకు ఎవరికి చెప్పుకున్నా నీ అంతరంగంలో ఇంకా విచారంలో ఎచ్చువైపోతాయి, తల ఇంకా ఎక్కువ భారం అయిపోతుంది. కానీ ఆయన సన్నిధిలో ఆయనకు చెప్పుకుంటే ఆయన గొప్ప ఆదరణ నీ ప్రాణమును నెమ్మది కలిగి చేస్తుంది. అందుకే నీ చింతలో, నీ విచారములో, నీ బాధలో, నీ సమస్యలు ఎవరికి చెప్పుకుంటున్నావు? ఎట్లుంది నీ ప్రవర్తన? వాళ్ళు వీళ్ళకి చెప్పుకొని ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోయి పిచ్చిదానిగా, పిచ్చివాడిగా రెడీ అవుతున్నావా? ఈరోజు అవన్నీ విడిచిపెట్టు. ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. నెమ్మది గల దేవుడు నెమ్మదిచ్చి నీకు నడిపిస్తాడు. ఆయన మీద విశ్వాసించు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నీ చింతలన్నీ తీసేసి నీకేం కావాలో అన్నీ కూడా ఆయన ఎరుగును, ఆయన అన్నీ సెట్ చేస్తాడు. ఆ రీతిగా ప్రతి విషయంలో ప్రభు మీద ఆధారపడి ముందుకు సాగేటట్లు ప్రభువారి మనల్ని సిద్ధపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్.